హాయ్ అండి, వెల్కమ్ టు కాకరాస్ కిచెన్. ఈరోజు నేను పోహా ఫింగర్స్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక 1.5 కప్ అటుకులు తీసుకున్నాను. అటుకులు తీసుకుని మనం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే 2 పొటాటోస్ని ఉడకపెట్టుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం, కొంచెం పసుపు, అలాగే 1.5 స్పూన్ నువ్వులు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం అటుకుల్ని డ్రైగా వేసుకున్నాం కాబట్టి ఒకవేళ నీళ్లు కావాల్సి వస్తే కొంచెం నీళ్లు చిలకరించుకుని మనం ఈ విధంగా ఫింగర్స్ వచ్చే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్లు మనం పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఫింగర్స్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతావి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి. అలాగే రెడీ అయిపోయిన ఫింగర్స్ని మనం కెచప్ తోటి కనుక సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయి కదా నువ్వులు చక్కగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.